వెంట్రుకోస్ వెయిన్స్ కాళ్ళలో సిరల వాపు బాధ నుండి శాశ్వత నివారణ ఏవిస్ హాస్పిటల్. ఆధార్ కార్డులో తప్పులు అప్పుడప్పుడు పెద్ద సమస్యనే తెచ్చిపెడుతూ ఉంటాయి. అది పేరు కావచ్చు, పుట్టిన తేదీ కావచ్చు, లేదంటే అడ్రస్. పైగా వాటిని చేంజ్ చేసుకోవాలంటే ఇమ్మీడియట్గా అవ్వదు, టైం పడుతుంది. అందులోనూ మీ సేవా కేంద్రాలకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు మీరు మీ డీటెయిల్స్ను ఈజీగా మీ ఫోన్లో లేదా ల్యాప్టాప్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. అది కూడా ఎక్కడికి వెళ్లకుండా జస్ట్ మీ ఇంట్లోనే ఉంటూ. ఎలా అంటారా? డీటెయిల్గా చెప్పేస్తాను. ఆధార్ కార్డులో కొద్దిమంది పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ లేదా అడ్రస్ తప్పుగా పడుతుంటాయి. దానివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు, తప్పని పరిస్థితి వస్తుంది. అందుకే ఆధార్ వివరాలు అప్డేట్ లేదా చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. ఎన్నిసార్లైనా ఆధార్లోని మన డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు. కాకపోతే అప్డేట్ చేసుకున్నప్పుడల్లా మినిమం 45 డేస్ టైం పడుతుంది. దీంతో ఈ సేవ మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ టెన్షన్ అక్కర్లేదు. సింపుల్గా మీరున్న చోట నుంచే ఆధార్ కార్డులోని అన్ని వివరాలు కాకపోయినా పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్ వంటి వాటిలో ఏమైనా తప్పులు సరిచేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ముందుగా గూగుల్లో మై ఆధార్ అని టైప్ చేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఏ నెంబర్ అయితే ఆధార్కు లింక్ అయి ఉంటుందో దాని ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అసైన్ కాలంలో ఎంటర్ చేయాలి. దీంతో మీరు లాగిన్ అవుతారు. నెక్స్ట్ ఆన్లైన్ అప్డేట్ అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. కింద మీకు కొన్ని పేర్లు, జెండర్, అడ్రస్, పుట్టిన తేదీ అనే ఆప్షన్స్ వస్తాయి. వీటిలో మీరు ఏ అప్డేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఆప్షన్ని ఎంచుకోవాలి. మీకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి ఆ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్ను అప్లోడ్ చేయాలి. అంటే మీరు ఏ డేట్కు చేంజ్ చేస్తున్నారు, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న డాక్యుమెంట్ను అప్లోడ్ చేయాలి. అలాంటి వాటిల్లో ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు అంటే ఇండియన్ పాస్పోర్ట్ను అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర పాస్పోర్ట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డును అప్లోడ్ చేయొచ్చు. అదీ కాకపోతే పెన్షనర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్, ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఉన్నా కూడా ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాకపోతే యూనివర్సిటీ లేదా ప్రముఖ ఎడ్యుకేషన్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్, మార్క్ షీట్స్ ఉన్నా కూడా పుట్టిన తేదీ అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ కార్డ్ అప్లోడ్ చేసి కూడా మీరు పుట్టిన తేదీ మార్చుకోవచ్చు. ఈ డాక్యుమెంట్లో ఏ ఒక్క డాక్యుమెంట్ మీ దగ్గర ఉన్నా దాంతో ఆధార్ కార్డులో పుట్టిన తేదీని ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. వీటిలో ఏది అప్లోడ్ చేసినా అది ఒరిజినల్ అయి ఉండాలి, లేదంటే మీ రిక్వెస్ట్ రిజెక్ట్ అవుతుంది. ఇలా అప్లోడ్ చేశాక డీటెయిల్స్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ వచ్చిన 30 నుంచి 45 రోజుల్లోపు డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. ఆ వివరాలు అప్డేట్ అయినట్లే ఆధార్ లింక్ అయిన నంబర్కు మెసేజ్ వస్తుంది. మళ్ళీ మీరు మై ఆధార్ వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అయ్యి డీటెయిల్స్ అప్డేట్ అయ్యాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఆ తర్వాత వారం రోజుల్లో అప్డేట్ అయిన ఆధార్ కార్డ్ మీ ఇంటికి పోస్ట్లో వస్తుంది. ఇలా సింపుల్గా మీరున్న చోటు నుంచే మీ ఆధార్ కార్డును మీరు అప్డేట్ చేసుకోవచ్చు.